ఏటా బాలాజీ మందిరంలో నిత్య కళ్యాణోత్సవం భాగంగా మాస కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మాస కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రతి నెల లోపల శ్రవణ నక్షత్రం రోజున బహుళ నవమి రోజున ఈ జెండా బాలాజీ మందిరంలో నిర్వహిస్తారు. జెండా బాలాజీ మందిరం యొక్క విశిష్టత మన నిజామాబాద్లో హిందువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీనికి కొన్ని వంద ఏళ్ల చరిత్ర ఉంది. సాక్షాత్తు స్వామివారే ఇచ్చినటువంటి విగ్రహాలను ఒక భక్తుడికి, మహారాష్ట్రలో ఉన్నటువంటి శంభాజీ అనేటువంటి భక్తునికి, స్వామివారే తిరుమలలో ఉన్నటువంటి స్వామివారే స్వయంగా ఇచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. ఆ ఉంచినటువంటి విగ్రహాలను జీలం జానకీబాయి గారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి వారికి నిత్య ధూపోత్సవాలను దీపోత్సవాలను జరిపించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నజీయ స్వామివారి ఆధ్వర్యంలో ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నిత్యం కూడా ఎన్నో రకాలైనటువంటి అభిషేకాలతో అర్చనతో కలకల్లాడుతూ మన హిందూరు వాసులందరినీ కూడా ఎంతో ఈ స్వామివారు ఆశీర్వదిస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. జై శ్రీమన్నారాయణ.